బంగారుపు గొలుసు యోశవా అని నాకు మరి బంగారపు గొలుసు మెడలో వేశాడు దేవుడు రెండవది రెండవ రథం ఎక్కాలయ్యా యోశపు లాగంటే రెండవ రథం ఏంటో తెలుసా ఐగుప్తులు రెండవ రథం యహోశవకి రెండవ రథం ఏంటో తెలుసా యాక్టివా హోండా దేవుడు నాకు ఇచ్చినటువంటి యాక్టివా హోండా దాదాపు పది సంవత్సరాలు అయింది అయ్యా గారు అంటాడు ఒక మాట అయ్యా నువ్వు ఎక్కాల్సి రెండో రథం అంతకంటే ప్రాముఖ్యమైందా ఆ హీరో హోండా కాదు కానీ రథం ఏ రథం తెలుసా అగ్ని రథం ఏలియాకి అప్పగించినట్లుగా నాకు దేవుడు ఈ మందిరాన్ని అప్పగించాడు ఆ గారి చెల్లెలు అలుడే అనయా నువ్వు మందిరాన్ని కట్టుకున్నావు మందిరమే నిన్ను పోషిస్తుంది ఈ రథం ఈ రథమే ఈ రథములో నేనున్నాను అనేక జనాలకి ఈ రథంలో నుండి మాట్లాడుతున్నాను యేసు ప్రభువారు ధోనిలో ఉండి మాట్లాడినట్లుగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియాలతో యేసు ప్రభువారు మాట్లాడినట్టుగా ధోనిలో ఇదిగో నేను ఈ మందిరం నాగులుప్పలు పాడు పల్లెలో అంబేద్కర్ మాలపల్లె మూడవ వీధి ఈ యొక్క వీధిలో ఆఖరి ఇల్లు ఇక్కడ నుండి నేను మాట్లాడుతున్నాను ఈ రథములో నుండి మాట్లాడుతుంటే అనేక వేల మంది ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారు ఎంతోమంది సబ్స్క్రైబర్స్ దాదాపు వెయ్యికి దగ్గరగా తొమ్మిది వందల అరవై మంది దాకా ఏడు వేల ఆరు వందలు ప్రజలు దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లదారా గమనించండి ఇదిగో ఎక్క ఎక్కడో ఒక గ్రాములో న్యూ ఏష్కోల్ ప్రేయర్ హౌస్ ఆ మందిరంలో ఈ రథంలో ఉండి మాట్లాడుతున్నాను మాటలు జీవము గల మాటలు ఈ మాటలు ఒక పోట్లాట ఒక కొట్లాట తెచ్చేది కాదు ఈ మాటలో జీవం అన్నది జీవుము మాట ఈ ఉదయ కాల సమయంలో మనం ఏ వాక్యాన్ని మనం అంశంగా తీసుకున్నామంటే ఎస్లోనికులు వ్రాసిన నాలుగవ అధ్యాయం అపోసుడైన పౌలు నాలుగవ అధ్యాయము ప్రభు మాటను బట్టి మేము మీతో చెప్పున్నదేమనగా నాలుగవ అధ్యాయము పదునైదవ వచనం పదిహేనో వచనం మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునుదేమనగా మీతో చెప్తున్న మాట హర్పాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోనూ నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేత్తురు అది మేము చెప్పే మాట క్రీస్తున నుండి మృతులైన వారు మొదట లేతురు ఇంతవరకు ముగ్గురు వ్యక్తులు నేను జ్ఞాపకం చేశాను ఏలియా నేనొక్కడే ప్రవక్తని ఇర్మియా నేనొక్కనే ప్రవక్తని సముయలు నేనొక్కనే సముయలు ప్రవక్తని నేనొక్కడే ప్రవక్తని కానీ ఎజిబేల్ లాంటి వారు ఏలి లాంటివారు హేబేలు చంపిన కయ్యను వంటి వారు పరిచేయుడు వారి ప్రార్థన ఎలా ఉందంటే ఈ శంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుత్తులు ఏం ప్రార్థనండి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమంటే ద్వేషించే ప్రార్థన చేస్తాడా ద్వేషించే సేవ చేస్తారా బిలాబు లాంటి తప్పు తోవలో నడిచేవారుగా ఉన్నారా బిలాబు లాంటి తప్పు తోవ బాలాకు సొమ్ము చూపిస్తే సొమ్ము చూడంగానే నేను నేను చెప్తా ఇస్రాయిలు చెప్పించమంటున్నాడు బాలాకు రాజు బిలాం ఆ సొమ్ము చూస్తున్నాడు అంటున్నాడు గాడిద చేత బుద్ధి చెప్పించాడు దేవుడు గాడిద మాట్లాడింది ఎప్పుడైనా నేను నీ మాటకు కాదన్నానా గాడిద మాట్లాడుతుంది బుద్ధి లేని వాడితో గాడిద మాట్లాడుతుంది గాడిదే మాట్లాడుతుంది అవసరమైతే ఈ రాళ్లే ఆకాశము ఆలకిస్తుంది భూమి చెవియొగ్గుతుంది కనుక ఈ రాళ్ళు కేకలు వేస్తాయి ఏ రాళ్ళు సజీవమైన రాళ్ళు కేకలు వేస్తాయి మాట్లాడతాయి మనసారా దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలని మనం చేస్తున్నాం మేము ప్రభు మాటను బట్టి మీకు ఇచ్చే భరోసా ఏంటో తెలుసా ఆర్పాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనో దేవుని బోరతోనూ పరలోకముని ప్రభువు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు రామేద సజీవులమై నిలిచి ఉండు మనము సజీవులమై నిలిచియుండు మనం సజీవుడైనా ఏలియా ఏమంటున్నాడు యహోవా సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను యహోవా జీవముతోడు ఆయన సన్నిధిలో నేను నిలబడి ఉన్నాడు సముయోడు ఆయన సన్నిధిలో నిలవబడి ఉన్నాడు అబ్రహాము ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాడు ఇర్మియా ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాడు హనుయా యజేలు ఏలి కయీను వీరంతా ఒక బ్యాచ్ ఈ నలుగురు ఒక బ్యాచ్ ఆ నలుగురు ఒక బ్యాచ్ దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నలుగురు అబ్రహాము సముయలు ఏలియా ఇర్మియా వీళ్ళు దేవుని సన్నిధికి అనుకూలంగా ఉండారు దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఎవరెవరున్నాడు కయ్యుని ఉండాడు భూమి మీద దేశ దెబ్బరై యోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు వాడు నరహంతకుడు కయ్యేను ఏ చెప్పాడు ఏది నాలుగో వ్యక్తి ఎవరో తెలుసా ఇది ఇప్పుడు చెప్పే నెల కోస వార్తలో వాడే పరిచయుడు ప్రార్థన చేద్దాం సుంకరి వలె ఆకాశం వైపు కనులెత్తి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తి ధైర్యం చాల వాడని విరిగి నలిగిన ప్రార్థన దేవుడు లక్ష్యముచ్చుతాడు నీతిమంతుల ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు కనుక పౌలు గారు తెశలో నీ కలుగు వ్రాసిన పత్రికలో చెప్పే మాట మృతులు తర్వాత సజీవులు సజీవులైన అబ్రహాము ఏలియా ఇర్మియా సమయేలు వ్యతిరేకమైన ఏలి ఏ జుబేలు కయేను ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు కృతజ్ఞ చెల్లిస్తున్నాం ఈనాడు ప్రవక్తలు అనబడిన వాళ్ళు పాస్టర్స్ అనబడినటువంటి వారు దేవునికి అనుకూలము లఘు సజీవ రాళ్ళవలే ఆత్మ సంబంధులైన మనుషులుగా కనబడుతున్నారా లేదు కనబడేవాళ్ళు కనబడుతున్నారు కనబడని వారు మంటిపాలు మరణమవుతున్నారు ఈ ఉదయ కాల సమయంలో చెప్పబడిన మాటలు నాలుగు అనుకూలంగా నాలుగు వ్యతిరేకంగా ఉన్న సందేశం మాట్లాడినందుకై ఈ సందేశము సృష్టి ఉన్న వారికి సజీవమై సజీవమై రెండంచుల గల ఖడ్గము వారి హృదయములో దూరుచు మూలుగులను విభజించినంత మటుకు దూరుచు మూలుగు విభజించినంత మటుకు దూరుచు ఒప్పింప చేయమని మరణము తప్పించి మహిమలోకానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయమండి చేయమని ప్రార్థన చేస్తున్నావు పాపం అనే బాలిసత్వంలో త్రాగుడనే వ్యభిచారం అనే లేక ఇంకా అనే బానిసత్వం వ్యభిచారుడు త్రాగుడు వీటిలో నుండి నీ వాక్యం వాళ్ళ హృదయాల్ని దోచుకొని తప్పైపోయింది ప్రభు పాపాత్ముడు ప్రభు అని ఒప్పింప చేయమని నరేయుడును నవనీతమైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సదాకాలం సదాకాలంతోడై నడిపించునుగాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన నచ్చకపోయినా దేవుని వాక్యం వినబడుతుంది దేవుని వాక్యం సాగిపోతుంది విని అంగీకరిస్తే నలుగురు వ్యక్తులు దీవించబడ్డారు వినని వారు శాశ్వత మరణానికి దూరమైపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా మీకు నమస్కరించి సంస్కారవంతమైన జీవితం జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని యేసుప్రభువారి పేరట మిమ్మల్ని దీవిస్తుంది ఆ